హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వర్కౌట్స్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ అనుకుంటా, ఎస్పెషల్లీ మన లేడీస్కి అయితే చాలా ఇంట్రెస్టే కదా. ప్రతిరోజు కూడా మనం అందరము ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కంపల్సరీ వర్కౌట్ చేస్తే ప్రతి మనిషికి కూడా అవసరమే అండి. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ టైంలో, మీ డే మొత్తంలో ఎప్పుడో ఒకసారి ఒక 1 అవర్ తినకముందు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ అండి, సన్ రైజ్ అవుతా ఉంది, చాలా బాగుంది అనేసి వీడియో తీశాను. మంచిగా ఫ్లవర్స్ కూడా పూసాయన్నమాట. ఇంకా ఎండలు కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి కదా. నేనైతే వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తానండి వర్కౌట్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వర్కౌట్ అనేది మనం వామప్ చేయాలండి. ఏ వర్కౌట్ చేసినా సరే ఫస్ట్ వామప్ చేస్తే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకోసం ఫస్ట్ మనము నెక్ ఎక్సర్సైజ్ చేద్దాము. చూపిస్తాను చూడండి, నెక్ ఎక్సర్సైజ్ కూడా 15 15 15 అట్లా 3 సెట్స్ లాగా చేయాలండి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా అలాగే నెక్ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు, మడతలు ఉన్నవాళ్ళు, అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలా నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మంచిదండి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగా ప్రతి ఒక్కరు ఇట్లా ముందు కిందకి పైకి తలని ఇట్లా ముందుకి వెనుకకి బాగా స్ట్రెచ్ అయ్యేలా స్లోగా అనాలండి. ప్రతి సెట్ కూడా రిలాక్స్ అవ్వాలి, కరెక్ట్గా చేయాలండి. ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే కరెక్ట్గా చేయండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టాను చూడండి. ఇట్లా మళ్ళీ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అండి డైట్ కూడా కంపల్సరీ చేయాలండి. ఓన్లీ వర్కౌట్ చేసాము అయినా మేము తగ్గలేదు అని అయితే అనుకోకండి. మెయిన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ చాలా కంట్రోల్ చేసుకోవాలండి. బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ మానేయాలి. వీక్లో వన్స్ చీటింగ్ మీల్ పెట్టుకొని అప్పుడు తినండి, రోజు మాత్రం తినకండి. ఏదో ఉంది మాకోసం, మేము మళ్ళీ చేసుకోలేము, మా పిల్లలకి ఏ చేస్తారు అదే తింటాము, మేము తగ్గలేదు అంటే మాత్రం నడవదన్నమాట. మీకోసం మీరు కంపల్సరీ కేర్ తీసుకోవాలండి. మన కోసం మనం కంపల్సరీ చేసుకోవాలి. ఇంట్లో అందరి కోసం చేసి పెడతాము, మరి మన కోసం కూడా ట్రై చేయాలి కదా. నేనైతే మార్నింగ్ టైము బాయిల్డ్ ఎగ్స్ ఒకరోజు, ఒకరోజు వచ్చేసి నైట్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఒకరోజు, ఒకరోజు వచ్చేసి ఇట్లా బాదం అయితే డెఫినెట్గా డైలీ 7 బాదం తింటానండి. అలాగే మన డైట్లో డ్రై ఫ్రూట్స్, నట్స్, అలాగే నువ్వులుండలు ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి. డైట్ చేసాము, నా హెయిర్ ఎంత పోయింది, నా స్కిన్ ఎంత పోయింది, బ్లడ్ లేదు ఇలాంటి కంప్లైంట్స్ అస్సలు ఉండవండి. ఇలా మీరు మంచి ఫుడ్ తింటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేశారంటే కంపల్సరీ తగ్గుతారండి. చాలామంది ఆఫ్టర్ డెలివరీ వెయిట్ తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అసలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. హార్మోనల్స్ ఎంతో చేంజ్ అవుతాయి అన్నమాట మన బాడీలో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చేయాలి. మా హస్బెండ్ ఒప్పుకోరు, ఇంకా వీలైన వాళ్ళు అయితే జిమ్కి వెళ్ళండి, లేదంటే వాకింగ్కి వెళ్ళండి, లేదంటే మీ ఇంట్లోనే చేసుకునేదానికి ట్రై చేయండి. ఫుడ్ను కూడా మేనేజ్ చేసుకోండి కంపల్సరీ. నేను రైస్ తినకుండా ఉండలేను అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. రైస్ తినకుండా ఉండలేమంటే ఏముందండి, రైస్ తినకుండా ఉంటాం కానీ మిగతావి తింటాం కదా ఆ ప్లేస్లో. కంపల్సరీ రైస్ తినకుండా ఉండటం కోసం మనము బ్రౌన్ రైస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఉప్మా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అలాగే ఓట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి మీరు కంట్రోల్ చేసుకునే దానికి. రైస్ తింటే మాత్రం వెయిట్ లాస్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదండి. కాఫీ, ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్, కొంతమంది మజ్జిగ అనేసి రోజుకి 5 గ్లాసులు తాగేశారనుకోండి, అది కూడా వెయిట్ లాస్ అనేది ఉండదండి. చాలా పల్చగా 2 గ్లాసుల కంటే కూడా ఎక్కువ తాగని అవసరం లేదు. వాటర్ మాత్రం డైలీ 3 లీటర్స్ అబోవ్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ అంతా కూడా క్లియర్ అవుతుంది అన్నమాట. ఇట్లా సిటప్స్ కూడా చేయాలి. ఇట్లా 15 15 వచ్చేసి 3 సెట్స్ చేయాలండి. ఈ సిటప్స్లో చాలా రకరకాలు ఉంటాయండి. నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చూపిస్తాను. అట్లా ముందుకు బెండ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా బ్యాక్ని బెండ్ అవ్వకుండా చేయండి. వర్కౌట్స్ అనేది కంపల్సరీ కరెక్ట్గా చేయండి. నేను మీకు ఓవర్ నైట్ సోక్డ్ వర్డ్స్ కూడా ఎలా చేసుకోవాలనే చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఆ టీచర్స్గా వెళ్ళే వాళ్ళు, ఎంప్లాయీస్ కానీ హ్యాపీగా నైటే మీరు పడుకునే ముందు జస్ట్
ఆ ఓట్స్ని సోక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ ఏదైనా చేసి పెట్టండి, మీరు మాత్రం అది తినండి హ్యాపీగా. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి రెడీగా ఉంటుంది కదా, హ్యాపీగా మీరు ఇంట్లో అయినా తినచ్చు, లేదు మీరు బయటకు వెళ్తున్నారు తినలేము అనుకుంటే బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి అందులో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినేసేయండి. మీ ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్రూట్ తినండి, బనానా కానీ దానిమ్మ కానీ యాపిల్ కానీ, వాటితో పాటు కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి అవిసె గింజలు అంటారు కదా, అలాంటివి వాల్నట్స్ కానీ బాదం కానీ, నేనైతే బనానా బాదం దానిమ్మ ఈ మూడు ఒకేసారి వేయను కానీ ఏది అవైలబిలిటీ ఉంటే అది వేస్తానండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అందరూ. కట్ చేసిన పొట్ట అనేది బాగా తగ్గుతుంది అన్నమాట. చేయండి ఎవరైనా సరే కట్. ఇప్పుడు అందులోనే సెకండ్ టైప్ అన్నమాట, క్రాస్గా చేయాలి ఆపోజిట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 చూడండి, ఇట్లా వెనక్కి పెట్టాలి అన్నమాట లెగ్. చూపిస్తాను చూడండి, ఇది రెండు చేతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది కూడా చేస్తే బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. 3 sets 2 legs 15 15 15 3 times చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ముందు ఎక్సర్సైజ్ అయితే బ్యాక్ బోన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పొట్ట తగ్గడానికి, థైస్కి, ఆర్మ్స్కి మూడుకి కూడా పనిచేస్తుందండి. ఈ వర్కౌట్ కూడా బాగుంటుంది. ఈ వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా 20 మినిట్స్ వాకింగ్ అనేది కంపల్సరీ చేయండి. అప్పుడు వాటర్ కూడా మంచిగా తాగేసి ఆ తర్వాత మీ టిఫిన్ నేను చెప్పాను కదా డైట్లో అవి ఇంక్లూడ్ చేసుకోండి. బాయ్. ఇదేంటి వర్కౌట్స్ అయిపోయాక ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు ఒక దీపం కావాలి అందుకనే వెళ్ళానన్నమాట. మట్టి ప్రమిద కావాలనేసి. ఇంకెలాగూ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా చూడండి, ఇంకా కుండలు అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టమండి, అందుకే వీడియో తీశాను. మీలో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఇష్టమైతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. షాపింగ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, డైట్ వీడియోస్, వర్కౌట్ వీడియోస్, ట్రావెల్ అన్నీ, ఇలాంటి టెంపుల్ ఇలాంటి వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి. ఇంకొన్ని రోజుల్లో నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే మన ఛానల్లో ఇంకా ముందు తిరుపతి ట్రావెల్ బ్లాగ్స్, అలాగే జూ పార్క్ గురించి ఇలాంటివన్నీ వీడియోస్ కూడా పెట్టానండి. అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయండి, అది కూడా నేను మీకు చెప్తాను. అలాగే నేను వచ్చేసి ఉప్పు దీపం పెట్టుకునేదానికనేసి దీపాలు కొనడానికి వెళ్ళాను ప్రమిదలు. అది వచ్చేసి మట్టి ప్రమిదలోనే చేయాలండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, అది కూడా నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఉప్పు ప్రమిద పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్టే ఉంటుందండి. అదైతే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 1 month అయిపోయిందండి, నాకు రిజల్ట్ కూడా తెలిసింది, అందుకే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అలాగే ఇది పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.